రాజీవ్, మీరు ఎప్పుడు కలిసి ఎలా తీయాలనుకున్నారో సినిమాలు మాకు తెలియదు, కానీ మీరు ఇద్దరూ కలిసి కొన్ని అద్భుతాలు చేసేస్తూ వస్తున్నారు. ఏం బాగాలేదు ఈ అంటే ఈ సినిమాలోనే రెండుసార్లు చూసినప్పుడు గట్టిగా కొట్టే ఒక డైలాగ్ ఏంటంటే, ప్రయత్నంలోనే ఫెయిల్ అయితే అనేది, అంటే ప్రయత్నించకుండా ఫెయిల్ అవ్వడం ఎంత పాపమో వాళ్ళిద్దరు గ్రహించి ఇటువంటి కొత్త అన్నీ ప్రయత్నించాలి అని నిర్ణయించుకుని తీసినట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం సంకల్పం. అతని గురించి మొదట్లో చెప్పారు, ఏదో చిన్నది ఏదో చిన్న సినిమా కింద తీసేసి ఏదో చేస్తుంటే ఎవరో వచ్చి దాన్ని కాదు, ఇది బెటర్ సినిమాగా తీద్దామని చెప్పి దాన్ని బెటర్ సినిమాగా చేస్తే అది ఒక మంచి హిట్ అయిపోతే దాని తర్వాత అతను అంటే ఇటువంటి కొత్తదనం మన ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఇటువంటి యంగ్స్టర్స్ నిజంగా అవసరం. అటువంటి యంగ్స్టర్ ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు వెల్కమ్ ఆలస్యంగా చెప్తున్నాం, కానీ ఇప్పుడు మనం అంతా ఒక హర్షధ్వనాలతో అతన్ని మన ఇండస్ట్రీకి ఆహ్వానించాలి. మీడియా వారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు గీతా గోవిందం లాంటి సినిమాలని మీరు ప్రమోట్ చేశారు బాగా అని, కానీ ప్రత్యేకంగా ఇటువంటి సినిమాల్ని అంటే సాంకేతికంగా ఒక లెవెల్ వెళ్ళడానికి కానీ ఒక ప్రయత్నం, అంటే చాలా కొన్ని కోట్ల రూపాయలు రిస్క్ చేసి తీసిన ఈ ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మీరే వారధులు గనక, ఇది ఇందాక మీరందరూ చూసిన ఈ ట్రైలర్ ఎంత బాగుందో అది మీరు రాసి ఓపెనింగ్స్ అయ్యి తీసుకురావడానికి మీరే ఉపయోగపడాలి గనక, అంటే ఎక్కువ ప్రొడ్యూసర్ తరపు నుంచి ఆ హృదయంలోంచి మాట్లాడుతున్నాను కనుక దాన్ని అట్లా తీసుకురాలి. వరుణ్ గురించి నేను చెప్పేది ఏముంది అంతా మీకు తెలిసిందే. వరుణ్ మా ఫ్యామిలీలో ఒక డైమండ్. అతను టేస్ట్ అంటే వరుస సినిమాలు చేసుకుని పోతూ ఉంటాం కానీ అందరూను, అతను ఆగి ఆలోచించి ఈ సినిమా తర్వాత ఇలాంటిది చేస్తే వెరైటీ వస్తుంది, దీని తర్వాత ఇలా చేస్తే అనేది, కేవలం ఒక మాస్ హీరోగా అయిపోవాలను లేకపోతే డబ్బులు ఎక్కువ సంపాదించాలను ఇట్లా కాకుండా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న హీరో. ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇక్కడికి వస్తే హీరోయిన్స్ వీళ్ళిద్దరూ, అమ్మాయి నాతోటి సినిమాలు చేసింది మా బ్యానర్లో, తర్వాత ఫైట్ కూడా చేసింది. సినిమాలో ఫైట్ గురించి చెప్పాను. సమ్మోహనం అనే సినిమాలో ఈ అమ్మాయిని చూసి ఒకసారి ఏదో ఫంక్షన్లోనే ఎక్కడో వెళ్ళిపోతుంటే, ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ సైమన్, ఐ జస్ట్ స్టాప్డ్ హర్. ఆమె నన్ను గుర్తుపట్టిందో లేదో నాకే తెలియదు, కానీ ఆపి, నీ మధ్య నీ సినిమా చూశాను చాలా బాగా చేసావు అని. షీఈస్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ ఫర్ అస్ అండ్ చాలా చాలా తూకంతో చేస్తుంది ఈ అమ్మాయి, అందుకని అంటే ఐ డోంట్ నో వెదర్ యూ కుడ్ అండర్స్టాండ్, ఐ విల్ టెల్ యూ లేటర్. నేను మాట మన సుకుమార్ ఈ మధ్య బాగా మాట్లాడేస్తున్నాడు, అంతకుముందు మాట్లాడేవాడు కాదు. ఐ ఎస్పెషల్లీ అప్రిషియేట్ అగైన్ డైరెక్టర్, ద హీరో అండ్ మీ నాన్నగారు ఏది అక్కడక్కడ ఉండిపోయారా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్, ఐ మీన్ పర్టికులర్లీ ది ఆర్ట్ టీమ్. ఇటువంటి సినిమాకి ఆర్ట్ టీమ్ చాలా బాగా పనిచేస్తే తప్ప రిజల్ట్ రాదు. సో ఐ అప్రిషియేట్ యూ పర్టికులర్లీ అండ్ ద కెమెరామెన్.